ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా ఈఎస్ఐ స్కామ్ ఏదైతే బయటపడిందో ఆ నేపథ్యంలోనే పితాని సత్యనారాయణ గారు, అలాగే అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ కుంభకోణంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది అనే ఆరోపణలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా క్లారిటీ ఇస్తున్నారు, కావాలనే కుట్రపూరితంగా తమను ఇరికిస్తున్నారు, కానీ తమకు ఎలాంటి సంబంధం లేదు ఈఎస్ఐ స్కామ్ గురించి అనేది వాళ్ళ వైపు నుంచి వస్తున్న వివరణ. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు మరొక కుంభకోణం బయటపడబోతుంది కొద్ది రోజుల్లో. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంట ఆ కుంభకోణానికి సంబంధించి. ఆ స్కామ్ బయటికి తీయబోతున్నాము, అది వస్తే గనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళడం ఖాయం, తప్పించుకునే వీలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని చెప్పి తాజాగా ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి జయరామ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాస్తవానికి ఈఎస్ఐ కుంభకోణం విషయంలో చంద్రబాబు గారిని టార్గెట్ చేసి మంత్రి గుమ్మనూరు జయరామ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంలో ఈయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈఎస్ఐ కుంభకోణం గురించి ఆయన కూడా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు మరొక 300 కోట్ల రూపాయల ఒక స్కామ్ బయటపడిందని, త్వరలోనే అవినీతి మొత్తం బయటపడుతుందని, అప్పుడు ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయమని చెప్పి ప్రస్తావించడం, అదే టైంలో చంద్రబాబుతో పాటు కార్మిక శాఖ మంత్రి గతంలో పనిచేసిన కార్మిక శాఖ మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే పితాని సత్యనారాయణ గారు కానీ మొత్తం అందరూ కూడా జైలుకి వెళ్తారు. టీడీపీ హయాంలో అడ్డంగా దోచేశారు వీళ్ళందరూ, అన్ని శాఖల్లో దోపిడీ జరిగిందని చెప్పి గుమ్మనూరు జయరామ్ గారు కొన్ని కీలక ఆరోపణలు చేశారు. అంటే టీడీపీ హయాంలో జరిగిన అవినీతిలో ఖచ్చితంగా చంద్రబాబు గారు కూడా ముద్దాయి అని చెప్పి చెప్పడం, అలాగే మంత్రి గుమ్మనూరు జయరామ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈఎస్ఐ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత 6 ఏళ్లుగా ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగింది అని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉంది అనేది ఒక అనుమానం. అలాగే అచ్చెన్నాయుడు చొరవతోనే 100 కోట్ల రూపాయలకు పైగా నకిలీ బిల్లులు సృష్టించారు అనే ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే ఉచ్చు గట్టిగా బిగుసుకోబోతుంది త్వరలోనే, ఇంకెంతో కాలం లేదు. తర్వాత ఎవరెవరు ఇంకా ఈ కుంభకోణాల్లో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ప్రధానంగా దీనంతటి వెనక ఉన్న సూత్రధారి పాత్రధారి కీలక నేత ఎవరు అనేదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు ప్రస్తుతం కార్మిక మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్ గారు త్వరలోనే జైలుకు వెళ్ళే టైం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ స్కామ్లో ఆయన పాత్ర ఉంది అనే ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.